సార్ ముద్రగడ పద్మనాభం గారు మరి ఆ మధ్యన పవన్ కళ్యాణ్ గారిని పిఠాపురంలో ఓడించకపోతే నేను పేరు మార్చుకుంటాను అన్నారు. సో ఆయన అన్నట్టుగానే పవన్ కళ్యాణ్ గారు అయితే గెలిచేశారు, అందుకే ఆయన పేరుని ముద్రగడ పద్మనాభ రెడ్డిగా ఇవాళ మార్చేసుకున్నారు అఫీషియల్ గా. అందుకు సంబంధించిన గజిట్ నోటిఫికేషన్ కూడా ఏపీ ప్రభుత్వం రిలీజ్ చేసింది, మరి ఏం చెప్తారు సార్ దీని గురించి? మనం ఆల్రెడీ చెప్పుకున్నాం, ముద్రగడ పద్మనాభం ఆయన నిజానికి ఒక సిన్సియర్ కాపు నాయకుడు, ఎప్పటి నుంచో కూడా కాపు ఉద్యమంలో ఉన్నాడు. వాళ్ళ నాన్న వీరరాఘవరావు ఆయన పత్తిపాడు నియోజకవర్గం నుంచి 1962 ఎమ్మెల్యేగా ఎన్నికయ్యాడు. సో ఆయన నీలం సంజీవరెడ్డికి అప్పట్లో మంచి అనుచరుడు అని చెప్తారు. ఆయనకు కూడా అక్కడ పత్తిపాడు నియోజకవర్గంలో చాలా మంచి పేరే ఉంది. సో వాళ్ళ అబ్బాయి ఆయన ముద్రగడ పద్మనాభం. సో ముద్రగడ వీరరాఘవరావు 1977 హఠాత్తుగా చనిపోయినప్పుడు నీలం సంజీవరెడ్డి పద్మనాభంకి చెప్పాడని చెప్తారు, నువ్వు పోటీ చేయి అని. సో ఆయన 78 పత్తిపాడు నుంచి పోటీ చేశాడు. మొత్తంగా ఆయన లైఫ్ కెరీర్లో 3 ఎమ్మెల్యేగా, 1 ఎంపీగా, 2 రాష్ట్ర మంత్రిగా పనిచేశాడు. అయితే అప్పుడు కూడా ఇలాంటి ఒక ప్రతిజ్ఞ ఆయన చేశాడు. 1995 ఆయన పత్తిపాడు నియోజకవర్గంలో ఓడిపోయాడు. అప్పుడు కూడా ఈ నన్ను ఓడించిన ఈ పత్తిపాడు నుంచి నేను ఇంక పోటీ చేయని జీవితంలో అని ప్రతిజ్ఞ చేశాడు. అలాగే ఉన్నాడు కూడా. 2009 వైఎస్ఆర్ మీరు పోటీ చేయండి పత్తిపాడు నుంచి గెలిపిస్తామేమో అని చెప్తే కూడా నేను ప్రతిజ్ఞ చేశాను పత్తిపాడు నుంచి పోటీ చేయనని చెప్పి పిఠాపురం నుంచి చేసి ఓడిపోయాడు ఆ టైంలో. అయితే మళ్ళీ 2014 ఏమనుకున్నాడేమో ఆ ప్రతిజ్ఞ పక్కన పెట్టి పత్తిపాడులో ఇండిపెండెంట్కి పోటీ చేశాడు, ఓడిపోయాడు. దాని తర్వాత ఆయన ఇంకెప్పుడు ఎలక్షన్లో పోటీ చేయలేదు 2014 తర్వాత. అయితే ఈసారి ఆయన పోటీ చేద్దాం అనుకున్నారు, కానీ ఆయనకి వైసీపీలో చేరాలని ఫస్ట్ అనుకున్నారు. కానీ వైసీపీలో ఆయన ఏదో డిమాండ్లు పెట్టాడని చెప్తారు. ఆ డిమాండ్ ఏంటంటే ఒకటి తనకు ఇవ్వాలి, తన చిన్న కొడుకు గిరికి ఇవ్వాలి, వాళ్ళ భార్య ముగ్గురికి ఇవ్వాలనేది డిమాండ్ పెడితే జగన్ అవన్నిటికీ ఒప్పుకోలేదని చెప్పారు. దాంతో ఈయన జనసేన వాళ్ళని కాంటాక్ట్ చేశారు. మధ్యలో తెలుగుదేశంలో కూడా వెళ్దామనేది ప్రపోజల్స్ వచ్చింది, కానీ ఈయన వెళ్ళడానికి ఈయనకి ఇబ్బంది, చంద్రబాబు కూడా చేర్చుకోవడానికి కూడా చంద్రబాబుకి ఇబ్బంది. ఎందుకంటే ఈయన చంద్రబాబుకి ఈయనకి మధ్య గొడవలు ఉన్నాయి. 2016 మనకు కానీ గుర్తుంటే జనవరిలో తుని సంఘటన, అప్పుడు కాపు రిజర్వేషన్ కోసం పెద్ద ఎత్తున ఉద్యమం జరిపి అక్కడ ఒక మహాసభ లాంటిది జరుపుతున్నారు మైదానంలో తునిలో. ఆ సభ నుంచి అప్పటికప్పుడు ఆయన రైలు రోకో రాస్తా రోకోలు పిలిపించాడు, రోడ్డు రోకో రైలు రోకో. దాంతో వీళ్ళు ఒక్కసారికి వెళ్ళి గందరగోళం చేశారు. ఆ క్రమంలో రైలు బోగిలికి నిప్పు పెట్టడం, అవన్నీ ధ్వంసం కావడం, దాని మీద కేసులు ఇవన్నీ జరిగాయి. సో దీనికి ఈయన బాధ్యుడు అనేది అప్పట్లో తెలుగుదేశం ఆరోపించింది, వైసీపీతో కుమ్మక్కై చేశాడని. అప్పటి నుంచి ఈయనకు చంద్రబాబు మధ్య గొడవలు ఉన్నాయి. అట్లాగే చంద్రబాబు ప్రభుత్వం ఈయన కుటుంబాన్ని కూడా బాగా చాలా ఘోరంగా వేధించారనేది కూడా ఈయన ఎప్పటి నుంచో ఆరోపణలు చేస్తున్నాడు, అనేకసార్లు బహిరంగ లేఖలు కూడా రాశాడు. సో ఈ కాంటెక్స్ట్లో ముద్రగడ పద్మనాభం తెలుగుదేశంలోకి పోయే పరిస్థితి లేదు, జనసేనలోకి వెళ్ళాలి. కానీ జనసేనలో నాయకులు వెళ్ళి కలిశారు, ఆయనతో మాట్లాడారు. ఒక 2 పవన్ కళ్యాణ్ వస్తాడని చెప్పారు, ఈయన ఓకే చెప్పాడు. అయితే పవన్ కళ్యాణ్ 2 కాదు కదా, 2 అయినా కూడా ఆయన్ని కలవలేదు. దాంతో ఆయనకి అసహనమైంది. మేబీ ఆయనకి ఆయన ఇగో హట్ట ఉంటుంది, నేను ఎప్పటి నుంచో కాపుల కోసం పనిచేస్తున్నాను, ఇవాళ తను సినిమా హీరోగా ఉండి కాపుల ఉద్యమాల్లో దేంట్లో ఇతను పాల్గొనలేదు, కాపులకి ఏమీ చేయలేదు జీవితంలో, ఇతను ఇతనుచ్చి నన్ను ఇంత అవమానిస్తాడా అని హర్ట్ అయినట్టుగా మనకు అర్థమవుతుంది. దాంతో మార్చిలో ఆయన కొడుకుతో సహా అన్కండిషనల్గా వెళ్ళిపోయి వైసీపీలో చేరిపోయాడు. అంటే జస్ట్ పవన్ కళ్యాణ్ని ఓడించాలి అన్న ఒకే ఒక సింగిల్ అజెండాతో ఆయన పనిచేసినట్టుగా మనకు అర్థమవుతుంది. ఎందుకంటే ఆయన డీప్గా హర్ట్ అయినట్టున్నాడు, నన్ను పవన్ కళ్యాణ్ ఎంత ఇన్సల్ట్ చేస్తాడా అని. ఎందుకంటే పవన్ కళ్యాణ్ అనుకోని ఉంటే కలవడం పెద్ద కష్టం కాదు, ఎందుకంటే ఆ దగ్గరలో కిర్లంపూడి దగ్గర అంతా కూడా పవన్ కళ్యాణ్ పర్యటించాడు. కొంతల రామకృష్ణ లాంటి వాళ్ళు ఇండ్లకు పోయి వాళ్ళతో మాట్లాడి వాళ్ళని ఒప్పించాడు. సో అలాంటిది పవన్ కళ్యాణ్ ఏంటంటే క్లియర్గా ఇతను అవాయిడ్ చేద్దామని అనుకున్నాడు. దానికి కారణాలు ఏందని మనకు తెలియదు, బట్ చంద్రబాబు సలహా ఇచ్చాడు వద్దని అంటారు కొంతమంది. కొంతమంది ఏమో అసలు పవన్ కళ్యాణ్కే ఇంకొక కాపు నాయకుడు జనసేనతో పొత్తు పెట్టుకోవడం ఇష్టం లేదు, జనసేనలోకి రావడం ఇష్టం లేదు, దానివల్ల తనకి ఇబ్బంది అవుతుంది,
రెండోది ఆయన చాలా స్ట్రాంగ్ క్యారెక్టరు, ఈగో ఉంది ఆయనకి. సో అలాంటి అతనితో డీల్ చేయడం కష్టం అనేది పవన్ కళ్యాణ్ భావించాడు అనేది కొంతమంది అంటారు. ఏదేమైనా పవన్ కళ్యాణ్ అయితే ఈయన అవాయిడ్ చేశాడు, దాంతో ఈయన అట్టయ్యాడు, వైసీపీలో పోయి జాయిన్ అయ్యాడు. వైసీపీలో జాయిన్ అయిన తర్వాత ఆయన చెప్పాడు కూడా, నేను ఎటువంటి కండిషన్ లేకుండా వైసీపీలో జాయిన్ అయ్యాను, తర్వాత వైసీపీ మళ్ళీ అధికారంలోకి వస్తే జగన్ ఏదైనా పదవిస్తే తీసుకుంటాను, లేకపోయినా నేనేమి ఇబ్బంది గాను ఫీల్ గాను, జగన్ గెలిపించడమే నా లక్ష్యం అనేది అతను ప్రకటించాడు. అక్కడితో ఉన్న అతనికి కొంత గౌరవం ఉండేది, జగన్ గెలిపించడం అనేది ఆయన ఇష్టం, దాంతో ఏమి తప్పు లేదు. ఒక పొలిటికల్ పార్టీలో చేరి ఆ పొలిటికల్ పార్టీని గెలిపించాలనుకోవడం ఎవరైనా చేసే పని, కానీ ఆయన పర్సనల్గా పవన్ కళ్యాణ్ మీదకి వెళ్ళాడు. జగన్ ఏదైతే మూడు పెళ్ళిళ్ళు ఇవి మాట్లాడుతున్నాడో అదే భాష నేను కూడా మాట్లాడడం మొదలుపెట్టాడు. దాని తర్వాత అక్కడితో ఆగున్నా కూడా ఇది కొంత మర్యాద దక్కేది, అది దాన్ని దాటి ఆయన ఛాలెంజ్లు చేయడం మొదలుపెట్టాడు. పవన్ కళ్యాణ్ నేను ఓడిస్తాను, పవన్ కళ్యాణ్ ఏమాత్రం ఇక్కడ పొరపాటున గెలిస్తే నేను నా పేరు మార్చుకుంటాను, అది కూడా పద్మనాభ రెడ్డిగా మార్చుకుంటాను అన్నాడు. మేబీ ఆయన జగన్ ఇన్స్పిరేషన్తో రెడ్డి అని అన్నాడా అనేది కూడా ఇది. దీనికి కూడా దళితుల్లో నుంచి ఇతర సెక్షన్ల నుంచి కూడా విమర్శలు వచ్చాయి, ఇదంతా కూడా అగ్రకుల అహంకారం తప్ప ఏం కాదు అని. అదే టైంలో వాళ్ళ కూతురు క్రాంతి ఆమె బయటికి వెళ్ళి ఈయన మీదనే తీవ్ర ఆరోపణలు చేసింది, మా నాన్న జగన్ ఇచ్చే పదవుల కోసం ఆశపడి ఇలా ప్రవర్తిస్తున్నాడు అనేది ఆమె గట్టిగా విమర్శించింది. ఈవెన్ జనసేనలో చేరడానికి కూడా ఆమె ట్రై చేసింది, బట్ పవన్ కళ్యాణ్ అక్కడ మెచ్యూర్గా వ్యవహరించాడు. తన అమ్మాయిని చేర్చుకోవడానికి పవన్ కళ్యాణ్ ఇష్టపడలేదు, దాని తర్వాత గెలిచిన తర్వాత చేర్చుకుంటాను అన్నాడు, ఇప్పుడైతే చేర్చుకున్నాడు. అట్లాగే ఎక్కడ కూడా ముద్రగడ పద్మనాభం పేరు కూడా పవన్ కళ్యాణ్ ఎక్కడ తీయలేదు, ఇండైరెక్ట్గా మాత్రమే మాట్లాడాడు తప్ప డైరెక్ట్గా పవన్ కళ్యాణ్ మాట్లాడలేదు. ఆ రకంగా ఛాలెంజ్ కూడా చేశాడు, నీకు దమ్ముంటే డైరెక్ట్గా నా పేరు ఎత్తి మాట్లాడాయని కూడా ఛాలెంజ్ చేశాడు. అంటే కాపులను పవన్ కళ్యాణ్కి యాంటీగా రెచ్చగొట్టి తను పవన్ కళ్యాణ్ ఓడిద్దామనేది ముద్రగడ ప్లాన్ చేశాడు. దానికోసం ఆయన అక్కడే ఉండి పిఠాపురంలో, ఎందుకంటే గతంలో కూడా పిఠాపురంలో ఆయన చేశాడు కాబట్టి అక్కడే ఉండి పిఠాపురంలో పవన్ కళ్యాణ్ ఓడిద్దామన్న ఒక గోల్తో పనిచేశాడు, కానీ అది నెరవేరలేదు. ఓకే, దాంతో ఎప్పుడైతే పవన్ కళ్యాణ్ మంచి మెజార్టీతో 70,000 మెజార్టీతో గెలిచాడో దాంతో ఇతను మీద ట్రోల్స్ విపరీతంగా జనసైనికులు చేయడం మొదలుపెట్టారు. పేరు మార్చుకుంటా అన్నావు కదా, ఎప్పుడు మార్చుకుంటావు ఎప్పుడు మార్చుకుంటావు. దాంతో ఆయన పాపం ఆయన ఒకదానికి అప్రిషియేట్ చేయాలి, వాళ్ళు చాలామంది ఇలాంటి ప్రతిజ్ఞలు చేసి సైలెంట్గా ఉన్నారు, కానీ ఈయన ఆ ప్రతిజ్ఞ కట్టుబడి బయట వచ్చి మీటింగ్ పెట్టి నన్ను ఇలా ట్రోల్ చేస్తున్నారు, నేను ఖచ్చితంగా మార్చుకుంటాను అని చెప్పి గెజెట్కి నేను అప్లై చేస్తున్నాను. మామూలుగా ఏంటంటే గవర్నమెంట్ గెజెట్లో ప్రైవేట్ అడ్వర్టైజ్మెంట్లు ఇట్లాంటివి ఉంటాయన్నమాట, అంటే ఏదైనా ల్యాండ్కి సంబంధించి కానీ లేకపోతే పేరు మార్పులు ఇవన్నీ కూడా ప్రైవేట్ గెజెట్లో యాడ్ ఇస్తారు. అది యాడ్ వచ్చి గెజెట్లో నోటిఫికేషన్ వచ్చిందంటే ఇంకా మన పేరు అఫీషియల్గా మారిపోయినట్టు అనమాట. ఓకే, సో అది ఇంపార్టెంట్. సో ఆయన అప్పుడే అప్లికేషన్ తీసుకొచ్చి నేను అప్లై చేస్తున్నాను, నేను ఇక మీదట పద్మనాభ రెడ్డిగా మార్చుకుంటున్నాను అనేది ఆయన అనౌన్స్ చేశాడు. సో చాలామంది ఇందాక అన్నట్టు విమర్శించారు, పేరు మార్చుకోవాలన్నప్పుడు పద్మనాభం మాదిగో పద్మనాభం మాలో అట్లా మార్చుకోవచ్చు కదా, ఎందుకు రెడ్డిగా మార్చుకోవడం, అంటే ఈ అగ్రకుల అహంకారం నీలో పోలేదా అనేది కూడా చాలామంది విమర్శించారు. మరి ఆయన కారణం ఏం, నేను రెడ్డి మాత్రమే మార్చుకుంటాననేది కారణం ఏం చెప్పాడు ఏమనుకున్నాడో తెలియదు, కానీ చెప్పలేదు ఆయనని. సో ఏదేమైనా ఈరోజు గెజెట్ రిలీజ్ అయింది, అందులో ముద్రగడ పద్మనాభం సన్ ఆఫ్ వీర రాఘవరావు ఇట్లా ముద్రగడ పద్మనాభ రెడ్డిగా మార్చుకున్నాడు, ఇక మీదట ఆయన్ని అలాగే పిలవాలి అనేది ఆయన మార్చుకున్నాడు. దాంతో ఆల్రెడీ వికీపీడియాలో కానీ న్యూస్లో అన్నింటిలో కూడా ముద్రగడ పద్మనాభ రెడ్డి అని చెప్తున్నారు. ఇది ఒక విచిత్రమనే చెప్పాలి తెలుగు రాజకీయాల్లో, ఇలాగా ఒక కాపు నాయకుడు రెడ్డిగా పేరు మార్చుకున్నాడు. ఇక్కడ మధ్యలో రెడ్డి సంఘాలు కూడా గొడవ చేశాయి, ఈయన మేము రెడ్డిలలో కలవం అని. నిజానికి ఆయన రెడ్డి కులం మార్చుకోలేదు, కులం మార్చుకునేదానికి ఇండియాలో సాధ్యం కాదు, ఓన్లీ పేర్లు రెడ్డి అంతే, కులం అనేది ఆయన కాపుగానే ఉంటాడు, పేరు మాత్రం రెడ్డిగా ఉంటుంది. యాక్చువల్గా చాలా కులాల్లో ఇలాంటివి ఉన్నాయి, నేను ఇంతకుముందు కూడా ఒక వీడియోలో చెప్పా. కొంతమంది ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్
సాగర్ రెడ్డి అని ఉన్నాడు, ఆయన కమ్మ కానీ రెడ్డి అని ఉంటుంది మదనపల్లి ఎక్స్ఎమ్మెల్యే. అట్లాగే రఘువీరారెడ్డి ఉన్నాడు, ఆయన బీసీ కానీ రెడ్డి అనే పేరు ఉంటుంది. అలాగే చాలా కులాలకి ఇలాగ పేర్లు వేరే ఉంటాయి, వేరే కులం పేరు ఉంటుంది, సర్టిఫికెట్లు వేరే కులం ఉంటుంది. కాబట్టి ఈయనకు కూడా అలా ఉండడంలో విచిత్రం అయితే ఏమీ లేదు, ఆల్రెడీ ఉన్నాయి. కాకపోతే ఇలా పేరు మార్చుకోవడం అనేది కొద్దిగా ఆడ్ వ్యవహారం. ఏదేమైనా ఆయన్ని అప్రిషియేట్ చేయాలి, మాటకు కట్టుబడి ఉన్నాడు. అసలు ఇట్లాంటి ఆయన నుంచి నేర్చుకోవాల్సిన ఇట్లాంటి పిచ్చి ఛాలెంజ్లు అనవసరం. రాజకీయాల్లో గెలిపోవటం వల్ల సహజం, నువ్వు ఒక వ్యక్తిని ఓడించడానికి ట్రై చేస్తున్నావు అంతవరకు ఓకే, కానీ అతన్ని పర్సనల్గా పోయి అటాక్ చేయడం, దాని తర్వాత పేరు మార్చుకుంటాను ఛాలెంజ్ చేయడం.